నిత్యావసర సరుకులు ధరలను తగ్గించాలంటూ విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకం ప్రకారమే నిత్యావసర వస్తువులు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు విమర్శించారు. ధరల స్థిరీకరణ కోసం ఏటా 5000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి నిత్యావసర వస్తువుల ధరలు 175% పెరిగినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఒక రీజనబుల్ ప్రైస్ తో మనం గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళల ఆరోగ్యం పెంచుదాం అని చెప్పి కాపాడదాం అని చెప్పి ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీపం కలెక్షన్ తో సిలిండర్లు ఇస్తే ఈ రోజున ఆ సిలిండర్ మీద 900 రూపాయలు ఈ రోజు పెంచారు. ఎంత దారుణంగా ఉందంటే మన గ్రామాల్లో చూసుకుంటే పేద బలహీన బడుగు వర్గాలు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ధరలు పెరిగిపోయామని ధరలు స్థిరీకరించడానికి ప్రతి ఏడాది 5000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని పెద్దమనిచి ఈ రోజు ఏది కొన్నా 170% పెరిగిందంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరికీ ఒక విషయం తెలియజేస్తే చెప్పాలని అనుకున్నాం. ఈ రోజున మా సోదరి మనందరూ కూడా నియోజకవర్గం నుంచి భారీగా తరలి వచ్చారు. అయితే ఒక్కసారి చూసుకోండి రాష్ట్రంలో జరుగుతుంది. ఇసుక దందా చేశారు, భూదందాలు చేశారు, మైనింగ్ మాఫియాలు చేశారు. ఇవన్నిటికీ మించిపోయింది ఈ నిత్యావసర వస్తువుల ధరల మాఫియా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకు పెరిగింది నిత్యావసర కూరగాయల ధరలు? ఎందుకు పెరిగాయి? ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఒక మాఫియా లాగా ఏర్పడి రాష్ట్ర మొత్తాన్ని ఒక యూనిట్ గా చేసి కూరగాయల రేట్లని 170% పెంచారు. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉందని మా స్వాధీమానులు అందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు.